హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటర్స్ క్రియేటన్స్ ఈరోజు వీడియోలో న్యూ మోడల్ హౌస్ టూర్ అనేది ఒక ప్లానింగ్ అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండ్ ఇంకా కొంచెం తగ్గించి మనం కట్టుకుంటే ఇంకా ఫిఫ్టీన్ ల్యాక్స్కి అవుతే వచ్చేస్తుంది ఫిఫ్టీన్ అంటే మ్యాక్సిమమ్ ఇప్పుడు ఇల్లు అంటే మ్యాక్సిమం అంత అవుతుంది కదా అంతకొతే వచ్చేస్తుంది ఇది కొంచెం వెడల్పు అనేది కొంచెం తక్కువగా ఉంటే వెడల్పు ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగానే మనీ అవుతుంది కదా ఈరోజు ఈ వీడియోలో చూసేస్తుంది డిజైన్ అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు అయితే బా ఒక ఐడియా అనేది వస్తుంది చూసారు కదా స్టెప్స్ స్టెప్స్కి అయితే ఇలా ప్లేట్లు ఉంటాయి కదా టైల్స్ అనేవి టైల్స్లో ఇస్తారు ఇది దగ్గితే మొత్తం ఓపెన్ ప్లేసు ఇక్కడ నార్మల్గా పడుకోవడానికైనా దేనికైనా ఒక బెడ్రూమ్ లాగైనా సెట్ చేసుకోవచ్చు లేదా ఓపెన్గా ఉంచేసి ఒక బాల్కనీ లాగా కూడా మనము ఈవినింగ్ టైంలో ఏవైనా తినడానికి చేయడానికి ఇక్కడ బాగుంటుంది కదా ఎలా అయినా విడిచిపెట్టేవచ్చు ఇక్కడ చూసారు కదా పైకి ఒక సీలింగ్ టైప్లో ఇచ్చారు లైట్లకి ఇంకా వర్క్ అవుతే ఇంకా ఫినిష్ అవ్వలేదండి వర్క్ అవుతే ఇంక ఉంది వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇప్పుడు నార్మల్గా ఒక ఐడియా కోసం అయితే మీకు చెప్తున్నాము ఇక్కడ చూసే ఇక్కడ స్టీల్ డోర్స్ అనేవి వచ్చాయి తర్వాత మామూలు డోర్ అనేది వచ్చింది ఆ డోర్ అనేది మన డిజైన్ అనే ఇక్కడ ఒక ఇండో వచ్చింది ఇటు సైడ్కి అయితే ఒక బెడ్రూమ్ అనేది వచ్చింది చూసారు కదా ఇది నార్మల్గా ఫస్ట్ బెడ్రూము ఇది ఎంట్రన్స్ లో ఇలాగా ఇటువైపు బెడ్రూమ్ కి ఇటువైపు ఒక విండో వచ్చింది అటువైపు ఒక విండో వచ్చింది పైకి చూడండి మీరు సీలింగ్ అనేది ఈ సీలింగ్ డిజైన్ అనేది మీకు నచ్చిన ఇలా డిజైన్ వేసుకోవచ్చు దీనికి కలర్స్ ఇంకా వేస్తే బాగా లుక్ అనేది కనిపిస్తుంది డిజైన్ అనేది ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇట్లా కలర్స్ వేసేటప్పుడు చూడండి ఇంకా దీనికి సీలింగ్ లైటింగ్స్ ఇంకా ఫ్యాన్ ఇవన్నీ మనం సెట్ చేస్తే ఇంకా లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది సీలింగ్ చూశారు కదా మీకు నచ్చితే ఈ డిజైన్ అనేది మీరు సీలింగ్లో వేసుకోవచ్చు ఇక్కడ పోతే ఇక్కడ నార్మల్గా వచ్చింది ఇంకా డ్రెస్సులు ఇంకా ఏవైనా మనం పెట్టేసుకోవడానికి చిన్నగానే వచ్చింది ఇది మొత్తం పెద్దగా చేసుకున్న బాగుంటే బాగానే ఉంటుంది ఇంకా లుక్ అనేది బాగుంటుంది లేదంటే అటువైపు మంచం వేసేది అయిపోతే బెడ్ వేసేటప్పుడు వైపు లేకుండా బాగానే ఉంటుంది ఇక్కడవుతా ఒక సెల్ఫ్లా వచ్చింది మిడిల్లోనే ఇక్కడ చూశారు కదా స్విచ్ బోర్డ్ అనేవి చాలా బాగున్నాయి అండి స్టైలిష్గా ఉన్నాయి చాలా దీన్గా ఉన్నాయి కదా అలాంటి అయితే మీరు వేసుకోవచ్చు వాటిని నేను క్లియర్గా మీకు దగ్గరగా చూపిస్తాను ఇటువైపు ఒక ఇటువైపు అటు బెడ్రూమ్కి మధ్యలో ఖాళీలోన ఒక స్టోర్ రూమ్లా సెట్ చేశారు చూడండి ఇక్కడ స్టోర్ రూమ్ అంటే ఇక్కడ డోర్ వేసేసి మనం స్టోర్ రూమ్లో దాన్ని యూజ్ చేసుకోవచ్చు పనికిరాని వస్తువులు ఏవైనా దాంట్లో పెట్టేసి ఇటువైపు ఇలా వెళ్ళగానే హాల్ చూసారు కదా ఇటు హాల్లో అటువైపు బెడ్రూమ్ వచ్చింది స్టార్టింగ్లో హాల్ ఏదో టీవీ క్యాబిన్ ఇక్కడ చూసారు కదా ఏంటంటే బోర్డ్స్ అవుతాయి ఇలా వచ్చింది చాలా బాగున్నాయి ఈ చూడండి టీవీ క్యాబిన్ దగ్గర ఇది అయితే నార్మల్గా మొత్తం పెట్టేసి ఆ టీవీ పెట్టిన దగ్గర అయితే నార్మల్గా ఇంకా కొంచెం పెద్ద టీవీ కావాలనుకుంటే ఆ కబోర్డ్ అనేవి మనం పెద్ద సైజు నార్మల్గా విచ్చి పెట్టేవచ్చు లేదంటే ఇదే మోడల్లో మీకు కావాలనుకుంటే ఈ మోడల్లో కూడా మీరు చేయించుకోవచ్చు మీకు నచ్చితే మాత్రం నేను నార్మల్గా ఫొటోస్ అనేవి నేను ఫైనల్ యాడ్ చేస్తాను దాని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ డిజైన్ అయితే మీరు కట్టుకోవచ్చు ఈ సైడ్కి అయితే ఒక సెల్ఫ్లా వచ్చింది ఇక్కడ కూడా ఒక విండో వచ్చాయి ఇటువైపు హాల్లో కూడా ఒక విండో వచ్చింది హాల్లోనే ఆ సైడ్కి కనిపిస్తుంది అవుతే దేవుడి రూమ్ లా వచ్చింది దాంతో ఫ్రే బుడ్తో కానీ నార్మల్గా కానీ చిన్న దేవుడి రూమ్ లో గా సెట్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా హాల్లోనే ఆ దేవుడి రూమ్ని అలా విడిచిపెట్టవచ్చు చూసారు కదా ఆ సైడ్కి చూడండి సీలింగ్ అనేది హాల్లోనే అంత బాగుందో చాలా రౌండ్గా వచ్చింది కదా వెడల్పుగా వచ్చేటప్పుడు హాల్కి ఇట్లా సీలింగ్ అవుతే ఇలాంటి సీలింగ్ అవుతే చాలా బాగుంటుంది లుక్ పరంగా కూడా అంత బాగుందో కదా మీరే చూడండి నైస్ ఉంది కదా మీరు కావాలనుకుంటే ఆ సీలింగ్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ అయితే ఇంకా వర్క్ అనేది అవుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు కదా కొంచెం ఇంకా వర్క్ ఉంది ఇది మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫుల్ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇదైతే కిచెను కిచెన్ ఇది చూసారు కదా ఇంకా కబోర్డ్స్ అనేవి ఇంకా పైన అయితే ఇంకా స్టార్ట్ కలదు చూసారు కదా స్టాప్లో అయితే చాలా బాగున్నాయి వాటర్ అయితే ఇలాంటివి మీరు కావాలి అనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఈ టైప్ అయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఇవటన్ని టైల్స్లో ఇవలాంటివి సైడ్కి అవుతే ఒక చేసేటప్పుడు ఆవిరి మొత్తం బయటకు వెళ్ళిపోవడానికి ఇక్కడ సెల్ఫ్స్ లాగా ఇచ్చారు పైన లాగా ఈ విండోస్ అయితే కిచెన్ డోర్స్ లా ఇటువైపు కిచెన్ సెల్ఫ్లు ఇచ్చారు కదా సెల్ఫ్లు అనేవి వచ్చాయి కిచెన్లో మెయిన్గా సెల్ఫ్లు అనేవి ఉండాలండి సెల్ఫ్లు ఉంటేనే కిచెన్ అనేది అందంగా కనిపిస్తుంది ఇటువైపు కూడా ఒక సెల్ఫ్లా వచ్చింది ఈ ఇటువైపులోనే ఈ కిచెన్కి ఇది లోపలేని ఒక ఇంకొక బెడ్రూమ్ అనేది వచ్చింది ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి సైడ్ ఇచ్చారు మిడిల్ లెల్ అవుతే మధ్యలో వెళ్ళి సందు ఉందికి దాన్ని అయితే స్టోర్ లా వాడుకున్నారు సైడ్ సైడ్కి అయితే డోర్స్ వచ్చాయి ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది దీని సీలింగ్ చూడండి ఈ సీలింగ్స్ అనేటికి కలర్స్ అనేవి కొట్టుంటే సీలింగ్ ఐడియా అనేది మీకు వచ్చిను నార్మల్గా మొత్తం పుట్టియే పెట్టేసి విడిచి పెట్టిస్తున్నారు కాబట్టి నార్మల్ కలర్స్ కొట్టేటప్పుడు మీకు ఒక వీడియో అనేది చేస్తాను ఇప్పుడు అయితే ఉంది కదా ఇదవుతే ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చింది చూడండి ఎంత బాగుంది ఇది మొత్తం కూడా టాప్లో ఉన్నాయి కదా ఇవి కూడా చాలా బాగున్నాయి దీనికి కూడా ఒక విండో అనేది వచ్చింది ఇలాగే మన ఛానల్లోనే మంచి మంచి వీడియోస్ అనేవి ఉన్నాయండి ఇంకా వస్తూ ఉంటాయి ఇలాగే కిచెన్ టూర్స్ ఇంకా హౌస్కి సంబంధించిన వీడియోలు క్రాఫ్ట్ వీడియోస్ ఇంకా చిన్న చిన్న కిచెన్ టిప్స్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఉన్నాయి కూడా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈ డోర్స్ అనేవి ఇట్లా వచ్చాయి మొత్తం ఫ్రేబుడ్తోనే మనం టేక్ కార్తో ఇట్లతో చేస్తే లుక్ అనేది అంత బాగా రాదు లుక్ అనేది కొంచెం అంత యావరేజ్గా ఉంటుంది ఓల్డ్ మోడల్లాగా ఇలా ఫ్రేబుడ్తో చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇట్లా డోర్కి ఇలాగ వెళ్ళేటప్పుడు కిచెన్లోకి ఇలా డైరెక్ట్గా కిచెన్ ఏది కిచెన్ చూసారు కదా అంత పెద్దగా ఉందో ఇటు డైరెక్ట్గా ఇటు కిచెన్లా వస్తుంది కిచెన్ వైపుకి సెల్ఫ్ ఇక్కడ పోతే ఇది వాషింగ్ ఏరియా అనేది ఎట్లా వచ్చింది అక్కడ వాష్రూమ్స్ అనేవి స్నానంకి ఇంకా మామూలుగా వాష్రూమ్ అనేది నార్మల్గా మొత్తం కలిపేసి పెట్టేశారు ఇదో చూడండి ఇక్కడ పోతే నార్మల్గా అటువైపు వెళ్ళడానికి ఒక దారిలా కొంచెం సందులా ఉంచేసారు చూసారు కదా ఇవనేది వేస్ట్ కాకుండా అన్నీ కలిపేసి నార్మల్గా పెట్టేశారు ఇంకా వర్క్ చెప్పాను కదా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు ఇది మొత్తం క్లోజ్ చేయకుండా కొంచెం ప్లేస్ అనేది ఉంచారు ఇది ఐరన్తో అంటే ఇనుమ్తో మొత్తం దాని చుట్టూరు మొత్తం ఇలా గోడలా కట్టేశారు కదా మాకు ఐరన్తో అలా కాకుండా మీరు గోడ గోడలాగైనా మొత్తం కట్టుకోవచ్చు ఇదోటండి ఇలా కాకుండా ఇది మొత్తం గోడలాగైనా కట్టేసిన అయిపోతుంది ఇలా అయితే కొంచెం వెలుతురు అనేది వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా గోడలాగా కట్టిస్తే బెటర్ అనేది అనిపిస్తుంది లేదు ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా సైడ్ అవుతే ఇలా గజాల లాగా ఉంటేనే బాగుంటుంది ఇట్లా వెళ్ళేటప్పుడు తాగం ముందు చూపెట్టాను కదా ఇది మెట్ల ఏరియా అనేది ఇంత చిన్న డోర్ అనేది వేశారు ఈ డోర్కి ఇలా వెళ్తే డోర్ క్లోజ్ చేసేస్తే ఇక్కడ ఒక చిన్న చిన్న రూమ్ లాగా అనేది సెట్ అవుతుంది చాలా అంటే చాలా నైస్గా సెట్ అయింది కదా మరి వేస్ట్గా ప్లేస్ వదిలేకుండా మరి ఓవర్గా కాకుండా చిన్న ఇదైనా చాలా బాగా నీట్గా అనిపించింది కదా ఇదవుతే మెట్ల దగ్గర ఇలా ఇట్లా అవుతూ ఉంది చూసారు కదా ఇది మొత్తం అలాగే ఇటువైపుల ఇల్లు కూడా అలాగే సేమ్ ఇటువైపుల కూడా కొంచెం తాగులాగా ఉంచారు మొత్తం మిడిల్లో హౌస్ చుట్టూ కూడా కొంచెం ప్లేస్ ఉంచేసి మిడిల్లో హౌస్ వచ్చేలాగా ప్లాన్ చేశారు ఇక్కడ చూడండి బాల్కనీలో అయితే అంత బాగుందో కదా టైల్స్ ఇక్కడ అయితే నార్మల్గా అది వేరే టైల్స్ ఉంది కదా అక్కడ వాటర్ అవుతే ఉంది రెండు హాల్ ఇంకొకసారి చూసి అంటే క్లియర్గా మీరేనే చూడండి సీలింగ్ అయితే చూడండి హాల్లో అయితే సీలింగ్ అయితే సూపర్ అయినా చెప్పవచ్చు రౌండ్ లాగా వచ్చేసి రౌండ్ సీలింగ్ లాగా వచ్చింది కదా చాలా సూపర్ అయినా చెప్పవచ్చు దీన్ని మీరు స్క్రీన్ షాట్ అయినా ఇప్పుడు తీసుకొని లేదంటే ఫైనల్లో నేను పిక్స్ అనేవి యాడ్ చేసి నా పిక్స్ అయినా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ మోడల్ అయినా చేయించుకుని అవుద్ది టీబీ క్యాబిన్ కూడా చూడండి టీవీ క్యాబిన్ కూడా బాగానే ఉంది కదా అలాగే లేదో టీవీకి మొత్తం ప్రేబుడ్లో పెట్టేసి టీవీ దగ్గర రౌండ్ లాగా ఉంటుంది కదా దాట్లాగైనా మీరు సెట్ చేసుకోవచ్చు టైల్స్లో అయితే బ్లాక్ కలర్ టైల్స్ లా వచ్చాయి ఇది హాల్కి అటువైపు ఇటువైపు ఒక బెడ్రూము కిచెన్లో కిచెన్కి అటువైపు డైరెక్ట్ గా హాల్ హాల్ తర్వాత కిచెను అటువైపు ఇటువైపు కిచెన్లో ఒక బెడ్రూమ్ ఇంకా హాల్లో ఒక బెడ్రూమ్ వచ్చింది ఇటు చూసారు కదా స్విచ్ బోర్డ్స్ అనేవి ఇట్లా వచ్చాయి చాలా గా చాలా నీట్గా ఉన్నాయి ఒకసారి బా బెడ్రూమ్ అనేది మళ్ళీ ఇంకొకసారి చూసేయండి మీరు క్లియర్ క్లియర్గా ఎంత బాగున్నాయో ఇటువైపు అయితే దేవుడు రూమ్ అనేది వచ్చింది దేవుడు రూమ్ అనేది సపరేట్గా చేసుకోవచ్చు కానీ సపరేట్గా దేవుడు రూమ్ అనేది రాకుండా సైడ్గా నార్మల్గా అయితే ఇంకా వర్క్ అనేది కంప్లీట్ కాలేదు వర్క్ మొత్తం కంప్లీట్ అయితే ఇంకా నైస్గా ఉంటుంది దీంతో ఫ్రేబుడ్తో సపరేట్గా ఒక రూమ్ లాగానైనా వస్తుంది లేదంటే ఎట్లా అయినా విడిచిపెట్టేసినా అయిపోతుంది ఇటువైపు సోఫా ఏవైనా వేసేస్తే దానికి కవర్ అయిపోతుంది కదా చూడండి అంత బాగుందో కదా నైస్గా ఉంది ఒక హాలు ఒక కిచెన్ రెండు టూ బెడ్రూమ్స్ వచ్చాయి ఇదో ఇది అవుతే బయట ఇట లొకేషన్ అనేది ఎట్లా ఉంటుంది మొత్తం బయట అవుతే ఇదే ఫైనల్ హౌస్ ఇటు పక్కన ఇంకా హౌస్ కడితే ఇంకా బాగుంటుంది చూసారు కదా అది మొత్తం కూడా ఇలా ఇది అయితే విలేజ్లోనేనండి ఇది ఒకటి మా మా విలేజ్ అయినా ఇది ఈ హౌస్ అయితే మాత్రం ఇలా విలేజ్లోనే ఇలా ఇట్లా అయితే వాతావరణం ఉంటుంది కదా చాలా బాగుంది ఒకవేళ హౌస్ కట్టాలి వాళ్ళు ఇలా కట్టుకున్న సీలింగ్స్ కానీ ఇంకా ట్యాప్లు కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న ఐడియల్ అనేవి ఉంటుంది కదా ఎలా కట్టుకోవాలో ఇలా కట్టుకోవచ్చు లేదా ఇంకా తక్కువ డబ్బులతో కావాలనుకుంటే ఇలా పెట్టేసి ఓన్లీ పుట్టి ఏమీ పెట్టకుండా సీలింగ్స్ ఏమీ వేయకుండా డైరెక్ట్గా హౌస్ అనేది ఇలా కట్టేసి కట్టేసి విడిచిపెట్టిస్తే సరిపోతుంది మొత్తం కూడా చూసారు కదా ఇదైతే ఫ్రంట్ వైపు ఇలాగ మొత్తం అలాగే ఇది మొత్తం నేను పిక్స్ అనేవి యాడ్ చేస్తున్నాను కదా ఇవేనండి అలాగే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోయండి అవసరం నచ్చింది అనుకుంటాను చూసారు కదా ఇదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోయండి ఇలా పుట్టే కావాలనుకుంటే సీలింగ్ కావాలనుకుంటే ఇట్లా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే హాల్లో ఇలా వచ్చింది ఇది కూడా హాల్లోనే ఇటు బెడ్రూమ్ ఇటు స్టోర్ రూమ్ లాగా వచ్చింది అటువైపు ఒక బెడ్రూమ్ లాగా వచ్చింది కిచెన్లో ఒక లాగా వచ్చింది ఇది అయితే కిచెన్లో ఉన్న రూమ్ ఇటువైపు సీలింగ్ చూడండి నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇది చూసారు కదా హలో అటువైపు ఇది అయితే కిచెన్ ఇది చూడండి అంత నీట్గా ఉందో కిచెన్ సింపుల్గా ఉండి సూపర్ లుక్ అనేది వచ్చింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మేము